సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కేంద్రంలో టౌన్ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భూమి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ వనిత, కౌన్సిలర్ ఎంపీపీ కొత్త పుష్పలత, మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవాలన్న కనీస వసతి లేకుండా ప్రజలు నా ఇబ్బందులకు గురయ్యేవారు. ఆ సమస్యలన్నీ పరిష్కారం కోసం మరి మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ టౌన్ హాల్ కోసం 3 కోట్ల రూపాయలను గతంలో మంజూరు చేయడం జరిగింది. ఆ టౌన్ హాల్ నిర్మాణానికి సంబంధించి గతంలో మరొక ప్లేస్లో మరొక ప్రాంతంలో స్థలాన్ని పరిశీలించినప్పటికీ అంతకంటే కొద్దిగా మెరుగైన స్థలం ఇక్కడ గుర్తించడం జరిగింది అధికారులందరూ కలిసి. మరి ఇక్కడ భవన నిర్మాణానికి ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని మరి నిర్మాణం చేయించి దీన్ని దుబ్బాక ఎక్కడైనా సరే మీకు నాణ్యత లోపం అనిపించినప్పుడు, మీకు డౌట్స్ వచ్చినప్పుడు సంబంధిత ఏజెన్సీకి సంబంధిత అధికారులకు మీరు ఫిర్యాదు చేసి చేయాలి. అలా ఫిర్యాదు చేసే వాళ్ళంటే నేను పరిశీలించి దాని అవసరమైతే కోర్ కటింగ్ ద్వారా కూడా పూర్తి స్థాయిలో మరి విచారణ జరిపి నాణ్యత లోపాన్ని సరిచేసి నాణ్యత లోపానికి పాల్పడితే కంట్రాక్టర్లపై కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, ఏదేమైనా ఇక్కడ నిర్మాణం జరుగుతున్న ప్రతి కార్యక్రమం కూడా దుబ్బాక ప్రజల సొత్తు, ప్రజల సంతాస్థానిగా భావించి ప్రతి ఒక్కరు దీని మీద ఒక నిఘా నేత్రం నుంచి మరి ఈ కార్యక్రమాలకు ఒక పాజిటివ్ కోణం నుంచి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది. అదే మాదిరిగా మా నూతన పాలకవర్గం ఏర్పాటు అయిన తర్వాత సెంటిమెంటల్గా ఇది మొట్టమొదటి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించిన పూర్తి చేసి మరి ఇదే నూతన పాలకవర్గం చేత ప్రజలకు అంగీకారం చేయడానికి సంబంధిత కాంట్రాక్టర్ అధికారులు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది.